ఫిజియోథెరపీ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఇందులో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వన్స్ ఇది కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటి, మరి ఇది ఒక మంచి కెరీర్ ఆప్షనేనా, ఇలాంటి డౌట్స్ అన్నీ మీ మైండ్లో రన్ అవుతున్నాయని నాకు తెలుసు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. బీపీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇది 4.5 ఇయర్స్ కోర్సు. ఇందులోనే మనకి ఇంటర్న్షిప్ కూడా అయిపోతుంది. వన్స్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాస్టర్స్ చేయొచ్చు, పిహెచ్డీ లెవెల్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. అయితే ఇది మంచి స్కోప్ ఉన్నదైనా చేయొచ్చా అని అంటే మంచి కెరియర్ చాయిస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మంచి డిమాండింగ్ కోర్సెస్లలో ఫిజియోథెరపీ ఒకటి. అయితే దీనికి సంపాదన ఏ విధంగా ఉంటుంది అంటే శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 3 లాక్స్ పర్ యానం నుండి మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బట్టి 5 లాక్స్ పర్ యానం వరకు కూడా ఇది వెళ్ళొచ్చు. అయితే దీని అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫిజియోథెరపీ చేయాలి అంటే ఎలా తీసుకుంటారు, ఎంసెట్ త్రూ తీసుకుంటారా లేకపోతే ఇంటర్ మార్క్సా అంటే, నాకు తెలిసినంతవరకు అయితే ఇంటర్ మార్క్స్ త్రూనే ఫిజియోథెరపీకి తీసుకుంటారు. కానీ ఒకవేళ ఎంసెట్ మార్క్స్ చూసినా సరే రెండూ యాక్సెప్ట్ చేస్తారు, ఇంటర్ మార్క్స్ అయినా పర్లేదు ఎంసెట్ అయినా పర్లేదు. ఇలా అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఫిజియోథెరపీ కాలేజెస్ మ్యాక్సిమం అన్నీ ప్రైవేట్వే ఉంటాయి. సో కొంచెం ఫీజు కూడా నార్మల్గానే ఉంటుంది, మరీ ఎక్కువ ఫీజు అంటూ ఏముండదు, నార్మల్ ఫీజే ఉంటుంది. సరే ఇందులో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ ఇయర్లో అయితే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, సోషియాలజీ ఇవన్నీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్. సెకండ్ ఇయర్లో అయితే ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, బయోమెకానిక్స్, మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ. థర్డ్ ఇయర్లో జనరల్ మెడిసిన్, ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్, ఫిజియోథెరపీ ఇన్ న్యూరాలజీ, క్లినికల్ న్యూరాలజీ, క్లినికల్ ఆర్థోపెడిక్స్. ఫోర్త్ ఇయర్ సబ్జెక్ట్స్ వచ్చేసి కమ్యూనిటీ మెడిసిన్, ఫిజియోథెరపీ ఇన్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజీ, రీహాబిటేషన్. దీంతో పాటు ఇంటర్న్షిప్ కూడా అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే అసలు బీపీటీ కోర్స్ అంటే ఏంటి, అందులో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అందులో స్కోప్ ఉందా లేదా అని ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మరి ఫిజియోథెరపీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు సెట్ అవుతుందా లేదా, మరి ఇదంతా ఒకసారి ఆలోచించుకొని ఒక క్లియర్ డిసిషన్ తీసుకొని మీరైతే కెరియర్లో ముందుకెళ్ళండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేదు అంటే వేరే కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియో దాని మీద చేసేద్దాము. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.